హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుగుణ వంటింటికి స్వాగతం ఈ రోజు మనం వంటింట్లో కోడిగుడ్ ఆమ్లెట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది ఆనియన్స్తో అలాగే మసాలా వేసి ఆమ్లెట్ అయితే చేసుకుందాము మరి ఇంకెందుకు ఆలోచన ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నాను అలాగే రెండు ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా స్లైసుల మాదిరిగా కట్ చేసుకున్నాను ఇలాగైతే ఆమ్లెట్ చాలా బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూన్ కారం అర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే చిటికడైతే పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఫోర్క్ తీసుకుని ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలి మనం ఎగ్ బీట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఫోర్క్తో కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేవి చక్కగా కలుస్తాయి కాబట్టి ఇదైతే తీసుకోవాలి మీ దగ్గర ఈ స్పూన్ లేకపోతే అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను తర్వాత గుడ్లు తీసుకున్నాను గుడ్లు అయితే ఒక్కొక్కటిగా వేస్తున్నాను మనకి ఎన్ని గుడ్లు అయితే సరిపోతాయో అన్ని గుడ్లు అయితే వేసుకోవచ్చండి నేనైతే మూడు గుడ్లు తీసుకున్నాను మూడు గుడ్లకి కలిపి చిన్న సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఇదైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది బాగుంటుందండి మరి ఉల్లిపాయలు ఎక్కువ లేకుండా అలాగే గుడ్లు కూడా సమానంగా సరిపోతాయని చెప్పి నేనైతే చిన్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను మూడు గుడ్లకి గాను ఇప్పుడు ఈ గుడ్లన్నీ కూడా ఈ విధంగా కొట్టి వేసుకోవాలండి చూడండి ఎప్పుడు ప్లెయిన్గా ఆమ్లెట్ వేసుకునే బదులు ఈ విధంగా అయితే ఆనియన్స్తో కొంచెం మసాలా వేసి ఆమ్లెట్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే నేను గుడ్లు అయితే కొట్టి వేసేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఫోర్క్ తీసుకుని ఈ విధంగా అయితే ఈ విధంగా మళ్ళీ ఫోర్క్ తీసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు గుడ్డు ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి ఒకసారి ఈ విధంగా స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి ఇది కొంచెం నొరగ వచ్చే వరకు కూడా దీనిని బీట్ చేసుకున్నట్లయితే ఆమ్లెట్ అనేది మనకి స్పాంజ్ లాగా ఫ్లఫీగా వస్తుందండి కాబట్టి బాగా కలుపుకోవాలి ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు నొరగ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలిపేసాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని నేనైతే ఇక్కడ పెనమైతే పెట్టేసుకున్నాను ఇది కొంచెం వేడమనిద్దాము వేడైన తర్వాత లైట్గా ఆయిల్ అయితే అప్లై చేద్దామండి నేనైతే ఈ విధంగా బ్రష్తో ఆయిల్ అయితే రాస్తున్నాను మీకు ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పెనాన్ని ఆయిల్ కొంచెం వేడమనిద్దాము ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని అయితే అయితే వేసేసుకుందాము మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా పెనం మీద ఇలా అయితే వేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ ఇవన్నీ కూడా సమానంగా అయ్యేటట్టుగా సర్దుకోవాలండి ఎందుకంటే మొత్తం కూడా ఎగ్ అనేది ఒకవైపు అయితే జారిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉల్లిపాయలని మనం ఇలా సర్దుకోవాలి ఆమ్లెట్ అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా సైడ్లో కొంచెం ఆయిల్ అయితే వేశాను ఇప్పుడు రెండు నిమిషాలు దీనిని మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుదాము హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే అంతా మాడిపోతుంది కాబట్టి ఇది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత మెల్లగా ఇలాగైతే దీనిని రెండో వైపుకైతే తిప్పుకోవాలండి చూసారు కదా ఆమ్లెట్ అనేది ఎక్కడ చిరగకుండా చక్కగా వచ్చింది ఎక్కడ మాడిపోకుండా సమానంగా అయితే వేగింది అటువైపు కూడా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకైతే తిప్పుకోవాలి చూసారు కదా ఆమ్లెట్ అనేది ఎంత తొందరగా రెడీ అయిపోయిందో ఈ విధంగా ఒకసారి మసాలా ఆనియన్స్తో ఆమ్లెట్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది పప్పుచారులోకి అలాగే పచ్చి పులుసులోకి అయినా సరే చాలా బాగుంటుంది అంతెందుకండి ఈ విడిగా కూడా వట్టిదే తినేయచ్చు ఆమ్లెట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే ఉల్లిపాయలతో మసాలాతో ఆమ్లెట్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి స్టఫింగ్గా అలాగే విడిగా కూడా తినచ్చు మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి